కమ్మని విందుకు అందరికీ స్వాగతం. ఈరోజు కమ్మని విందులో వేరుశనగ పప్పుతో చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద కప్పులో వేరుశనగ పప్పులను తీసుకొని బాగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లోనే ఉంచుకొని ఈ పప్పుల్ని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 10 ఎండుమిరపకాయలను తీసుకొని వీటికి తొడిమలు తీసేసి సగానికి ముక్కలుగా చేసుకొని దీనిలో కలిపి వేయించుకోవాలి. ముందుగానే ఎండుమిరపకాయలు వేసేస్తే మాడిపోతాయి కనుక పప్పులు కొంతవరకు వేగిన తర్వాత వీటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు కూడా వేసి వేయించుకుందాం. ఇవి బాగా వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా కలిపి వేయించుకోవాలి. అలానే పొట్టు తీసి పెట్టుకున్న 10 వెల్లుల్లిపాయ రెక్కలను కూడా ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. కడిగి పెట్టుకున్న 1 చింతపండు రేకును కూడా ఇందులో కలిపి వేయించుకోవాలి. తరువాత 1 మీడియం సైజ్ టమోటాని తరిగి పెట్టుకొని దీనిలో కలిపి వేయించుకోవాలి. స్టవ్ సిమ్లోనే ఉంచుకొని ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఈ టమోటా కూడా బాగా మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాల పాటు ఇది చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసి మరీ పేస్ట్లాగా కాకుండా కొంచెం వరకగా మిక్సీ పట్టుకోవాలి. చాలా బాగా వచ్చిందండి. ఉప్పు కారము అంతా కరెక్ట్గా సరిపోయింది. ఇది ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కమ్మని వంటకంతో కలుద్దాం. అందాక సెలవు.